హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు కొత్తగా రైస్ కార్డ్స్ అనేది ఇచ్చారు కదా సో ఈ యొక్క రైస్ కార్డ్స్ అనేవి యాక్టివేట్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఈకే వైస్ అనేది కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుంది సో మనకు రైస్ కార్డ్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఈకేవైస్ అనేది చేసుకుంటేనే అందరికీ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి రేషన్ అయితేనేమి అలాగే బెనిఫిట్స్ కూడా అనేది అవ్వడం జరుగుతుంది అనమాట సో మీ ఫ్యామిలీలో ఒక ఫోర్ మెంబర్స్ ఉంటే ఫోర్ మెంబర్స్ కూడా కంపల్సరీ ఈకేవైస్ అనేది కంప్లీట్గా ఉండాలి ఒకవేళ ఈకే అనేది కనుక కంప్లీట్ కాకుండా ఉన్నట్లయితే మీకు మీ యొక్క రైస్ కార్డ్ అనేది ప్రాబ్లం అవుతుంది అనమాట సో యాక్టివేట్ అవ్వదు సో డియాక్టివేట్ అయిపోతుంది సో కాబట్టి మీకు మీ యొక్క రైస్ కార్డ్ అనేది ఈకే అనేది కంప్లీట్ అయ్యిందా లేదా ఈకే అనేది పెండింగ్ ఉందా మీ యొక్క రైస్ కార్డ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఎవరికైనా కనుక మీ యొక్క ఫ్యామిలీలో ఈకే అనేది కనుక కాకుండా ఉన్నట్లయితే మీరు ఈజీగా ఈ కేవైసీ అనేది వాలింటర్ ద్వారా చేయించుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనం ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది అలాగే వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కుదిరితే యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయిన ఉంటుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సో యొక్క లింక్ని క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు యొక్క పేజ్కి అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు ఏం క్లిక్ చేస్తారంటే ఇక్కడ హోమ్ పక్కన ఉన్నటువంటి ఎంఐఎస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి సో అక్కడ మీరు ఎంఐఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడండి ఇక్కడ న్యూ రైస్ కార్డ్ ఈకేవైసి అనే ఆప్షన్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ న్యూ రైస్ కార్డ్ ఈకేవైసీ గురించి అయితే మనం తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి సో ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అనేది మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూడండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ డిస్టిక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో అక్కడ మీ యొక్క డిస్టిక్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీ యొక్క డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి సో తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ మీ యొక్క మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సో మీ యొక్క మండలాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు సెక్రటరేట్ నేమ్ అడుగుతుంది అనమాట అంటే మీ యొక్క విలేజ్ నేమ్ అనమాట సో ఇక్కడ మీ యొక్క విలేజ్ నేమ్ని ఇక్కడ చేసేయండి సో ఇక్కడ మీ యొక్క విలేజ్ నేమ్ అనేది చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సెక్రటరేట్ వైజ్ ఈకేవైసీ పెండింగ్ కార్డ్స్ డీటెయిల్స్ అనమాట సో మనకు ఈకేవైసీ అనేది కాకుండా పెండింగ్లో ఉన్నటువంటి కార్డ్ అయితే ఇది ఫ్రెండ్స్ సో ఇక్కడైతే మనకు చూడండి ఇక్కడ యుఐడిఐ నెంబర్ ఉంది సో ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం క్లియర్గా రైస్ కార్డ్ నెంబరు తర్వాత మెంబర్ నేము సో ఈ విధంగా అయితే మనకు క్లియర్గా ఎక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ మనం ఈ విధంగా చెక్ చేసుకున్నట్లయితే మన యొక్క రైస్ కార్డు కూడా ఈ కేవైసీ అనేది కాకుండా మన యొక్క రైస్ కార్డు అనేది పెండింగ్లో చూపించినట్లయితే వెంటనే మీరు మీ యొక్క వాలంటీర్ని అనేది సంప్రదించండి సో సంప్రదించి ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నట్టయితే మీ యొక్క రైస్ కార్డు కూడా యాక్టివేట్ అవుతుందన్నమాట సో ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క వీడియో అనేది నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి Thank you for watching and Jai hin.